శ్రీ సాయిరామ్. ఒక ఊరి చివర కడుగులో చిట్టి ఎలుక జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఆ చిట్టి ఎలుకని ఒక గండు పిల్లి గమనించింది. దాన్ని తినాలని కలుగు పక్కనే మాటు వేసింది. వీరు చూసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఎలుక అల్లుడు అంటూ పిలిచింది. ఏమిటి పిల్లి బామ్మ లోపల నుండి అడిగింది చిట్టి ఎలుక. శివారులో ఒక పల్లి చేను ఉంది, అక్కడ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు. రేపు ఉదయం 5 గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాము అన్నది గండు పిల్లి. దాని ఆలోచనను పసిగట్టేసింది ఎలుక. కానీ బయటపడకుండా అలాగే అలాగే అని తలూపింది. మరునాడు ఉదయము 5 గంటలకి పిల్లి వచ్చి ఎలుకనిచ్చింది. దానికి ఆ చిట్టెలుక, నేను 4 గంటలకే వెళ్ళి సుష్టుగా తిని వచ్చాను బావా అని జవాబిచ్చింది కలుగులో నుంచే. గండు పిల్లికి పట్టలేని కోపం వచ్చేసింది. ఇంకా అయినా తన కోపాన్ని గొంతులోనే దాచుకొని, సరే మంచిది, మరో మంచి పంటను ఇవాళ చూస్తూ వస్తూ ఉంటాను ఆ పొలం వైపు, రేపు ఉదయం 4 గంటలకే వెళ్దామా ఇద్దరము అంది పిల్లి. అలాగలాగే అంటూ సమాధానమిచ్చింది ఎలుక. తర్వాత రోజు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది. కానీ ఆ పిల్లి బారి నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించసాగింది ఎలుక. రోజు పిల్లి కంటే ముందే పల్లి చేలుకు ఎలుక వెళ్ళి వచ్చేది. ఆ తోట యజమాని తన పంట నాశనం అవ్వడము గమనించసాగాడు. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఓ రోజు రైతు చెట్టు చాటున దాక్కున్నాడు. కావాలని ఆ రోజు ఎలుక మంచిగా ఆలస్యం చేసింది. ముందు ఎలుక వెనుక గండు పిల్లి తోట వైపు బయలుదేరాయి. తీరా వేరుశెనగ తోట దగ్గరికి వెళ్ళగానే ఓ కన్నంలోకి దూరి మాయమైపోయింది ఎలుక. దానికోసం వెతుకుతూ వెతుకుతూ అటూ ఇటూ చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు. ఓహో, ఇదేనన్నమాట తన పొలాన్ని పాడు చేస్తున్నది అని అనుకున్నాడు రైతు. అంటే ఇంకేముంది, అతని చేతిలో ఉన్న కర్రని పిల్లి మీదకి గట్టిగా విసిరేశాడు. దాంతో పిల్లి అక్కడికక్కడే చచ్చి ఊరుకుంది. నిశ్చింతగా ఎలుక తన కలుగుకు వెళ్ళిపోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు అని చిట్టెలుకను చూసి మనము నేర్చుకోవచ్చు. కథ సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.